హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. మరి అటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు, రెమెడీస్ తెలియజేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. అదే విధంగా కూడా చాలా మంది మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరి అటువంటి వారు గురువు గారిని నేరుగా కలిసి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న క్రింద నంబర్లను సంప్రదించి మీరు నేరుగా గురువు గారితో మాట్లాడవచ్చు. గురువు గారు హైదరాబాద్ ఆఫీస్లోనే అందుబాటులో ఉంటారు. మరి దూర ప్రాంతాల వారైతే రావడానికి ఇబ్బంది పడేవారైతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. గురువు గారు, మనం కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు భగవాన్ రెడ్డి. యోనిస్ కాల్ చేస్తాం. ఓకే, గురుగారితో మాట్లాడండి. గురుగారు పాదాము ఉన్నారండి. మీకు ఆయుష్మాన్ భావ చెప్పిన ఆయన సార్? మరి పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం అండి. ధనురాశి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీకు? ఉందండి. 13/9/1986 అండి. 86. హలో, 86. నేను చెప్పింది కరెక్టే కదా? 86 కరెక్టే కదా? కానీ దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా కూడాను గత లేదు లేదన్నా కూడా 9 సంవత్సరానికి కూడాను మీ జీవిత గమ్యములో జరగవలసినటువంటి ప్రతి కార్యానికి ఎక్కడోక్కడ ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది. తప్ప సాఫీగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉండదని కనపడుతుంది నాయన. భగవాన్ శెట్టి గారు ఏనానా? దీనికి ఏదైనా పరిహారం చేద్దామా మనం? కొంచెం వివరంగా చెప్పండి. ఎట్లా ఏంటి అని అంటే రోజు పూజ చేస్తాను, అష్టకాలు చదువుతాను, అన్ని చేస్తాను, కానీ సరైన రీతిలో రిజల్ట్ రావట్లేదు. ఆరోగ్యపరంగా, పెళ్ళి, ఉద్యోగం, అన్ని విధాలు. నేను అన్నీ చెప్పా కదా నీకు, ఏది కూడా గత 9 సంవత్సరాల జీవితం అంతా కూడా బాగుంటుందని చెప్పాను కదా. ఇది కొత్త ఏముంది ఇంకా? అవునండి, కరెక్ట్ అండి. ఇప్పుడు దానికి ఏదైనా పరిష్కారం చేద్దామా? నీకు ప్రకాశం జిల్లా నర్సింగోలు క్షేత్రం చూస్తుంటాను, విన్నావా? ఇదే ఫస్ట్ టైం చూడటమేనా ఇది? అవునండి, అవునండి. పర్వాలేదు, దాని మీద నెంబర్లు వస్తున్నాయి, కనబడుతున్నాయా? 9666. ఆ నెంబర్ రాసుకొని నీకు వివరాలని చెప్తారు వాళ్ళు. ఒక్క తర్వాత క్షేత్రానికి రానాయన, నర్సింగోలు శనేశ్వర ఆలయానికి శనివారం రోజు రా, అక్కడ ఉంటా నేను. ఒక తర్వాత వచ్చి శని భగవానికి నీ చేతితో స్వయంగా చేసుకొని నాతో మాట్లాడు. ఇప్పుడు పర్సనల్గా ముఖాముఖిగా మాట్లాడి ఎటు వివాహ విషయమని కాదు, ఆర్థిక విషయమని కాదు, కుటుంబంలో నీ గౌరవ మర్యాదలు కూడా సంపూర్ణ స్థితి పొందేదానికి నా వంతు కృషి నేను చేస్తాను, నీ వంతు కృషి నువ్వు చెయ్యి, రెండు కలిస్తే అద్భుతంగా నీకు యోగం కలుగుతుందని మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తున్నాను. ఓకేనా? రైట్. అలాగే నరదిష్టి, నరఘోష, వాస్తు దోషములు, అలాగే రుణబాధలు ఇటువంటివి ఉన్న వారికి కూడా శీఘ్ర మహాయంత్రం కావలసినట్లయితే గురువు గారి వ్యక్తిగత నంబర్లను కూడా సంప్రదించండి. మరియు నర్సింగోలు దివ్యక్షేత్రంలో నాగశిల ప్రతిష్టలు, మిగతా శనీశ్వర పూజలు, జపతర్పణ హోమాలు 8వ తారీఖు నుంచి కూడా నిర్వహించబడుతున్నాయి. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్కారం. ఆయుష్మాన్ భావ చెప్పు తల్లి. పర్వాలా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు. ఏం పేరు అన్నారు, కాస్త క్లియర్గా చెప్పు. నీలిమా. నీది వృక్షక రాశి, గుర్తుపెట్టుకోమ్మా. గుర్తుపెట్టుకున్నావా? ఏం చెప్పాను, ఏ రాశి అని చెప్పాను? ఇది ఇది ఇవి బాగా గుర్తుపెట్టుకో, వృక్షక రాశి అని గుర్తుపెట్టుకో. హలో. రోజు కూడా నువ్వేం చేస్తావంటే అమ్మా, చక్కగా కూడాను రావి చెట్టు చూసుకొని 16 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటూ ఉండు, కొంత నీ జీవిత గమ్యం బాగుంటుంది. వీలైతే కింద నెంబర్లు వస్తున్నాయి కదమ్మా, కనబడుతున్నాయా? ఆ నెంబర్ నోట్ చేసుకొని ఒక దగ్గర వీలైతే గన్నవరం అంటే ఎక్కడ, విజయవాడ దగ్గర గన్నవరమా లేకపోతే ఎక్కడ? అలాంటి వీలైతే నర్సింగోలు క్షేత్రానికి వద్దానికి ప్రయత్నించమ్మా. రాగలవా లేదా?
అందుకని ఎప్పుడైనా శనివారం రోజు రామ్మా తప్పనిసరిగా ఓకే అమ్మా నీకు మంచిగా సంతోషంగా నువ్వు అనుకున్న పనులన్నీ కావాలి మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తున్నాను శుభం నెక్స్ట్ హలో హలో టీవీ సౌండ్ తగ్గించండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పుట్టిన తేదీ సమయం గురువుగారికి చెప్పండి చాలు కాస్త క్లియర్గా గట్టిగా చెప్పండి ఓకే డేట్ తెలియదా అండి మీ పేరు ఏం చెప్పండి స్వామి మీ పేరు చెప్పిన ఆయన పేరు వెంకటేశ్వర స్వామి మా ఈ వెంకటేశ్వర గారు మీది వృషభ రాశి ఐడియా ఉందా ఉంది స్వామి ఈ వృషభ రాశికి ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక తడవ కనుక చూసుకున్నట్టే ఎవరో చేత ఏదో రకంగా వారు చెప్పిన మాట ఏదో రకంగా వినడం దానివల్ల నష్టపోవడం ఇబ్బంది పడటం మానసికంగా ఆందోళన జరగడం జరుగుతూ వస్తుంది వెంకటేశ్వర గారు హలో చెప్పండి నేను చెప్పింది విన్నావా ఏం చెప్పాను చెప్పినానా స్వామి ఇప్పుడు నేనేం మాట్లాడాను అదే మీకు వృషభ రాశి మీరు మీకు ఒక వేగా అని చెప్పారు కదా అదే కాదు ఇంకా చెప్పాను నీకు చాలా విషయాలు చెప్పాను అదే సౌండ్ తక్కువ ఉంది స్వామి సౌండ్ పెంచుకున్న తర్వాత చక్కగా కూడాను ఒక సౌండ్ పెంచుకున్నావా ఇప్పుడు మళ్ళా చెప్తాను స్వామి ఏ సౌండ్ పెంచుతున్నావు టీవీ సౌండ్ పెంచుకుంటున్నావా ఫోన్ దగ్గర పెట్టుకో నాన్న చిట్టు తండ్రి ఫోన్లో మాట్లాడు ఫోన్ దగ్గర పెట్టుకుని కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి సరిగ్గా వినండి అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం మీరు టీవీ చూస్తూ అట్లా మాట్లాడితే ఏమి అర్థం కాదండి మీరు కాల్ చేసినప్పుడు మీ పుట్టిన తేదీ సమయం చెప్పి గురువుగారు ఏం చెప్తున్నారో వినండి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో ఉండి వింటే మీకు అన్నీ అర్థమవుతాయి మరో కాల్ తీసుకుందాం గురువుగారు హలో ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది అలాగే గురువుగారు ఇప్పుడు మనకి కాలర్స్ ఇద్దరు చెప్పారు పుట్టిన తేదీ లేదు అని చెప్పారు కదా గురువుగారు మరి వారి పుట్టిన తేదీ లేకపోతే మీరు పేరు చెప్పమన్నారు పేరు బట్టి మీరు వారి జాతకంలో ఏముందనేది మీరు చెప్పారు మరి పుట్టిన తేదీ లేనప్పుడు వారు పెట్టుకుని పేరు కరెక్టో కాదో మనకు తెలియదు కదా గురువుగారు అలాంటప్పుడు ఆ జాతకము ఎలా చూడొచ్చు అంటారు వారు ఇప్పుడు అడిగిన టైం బట్టి చెప్తారమ్మా వాళ్ళ పేరు బట్టి కాదు అక్కడ వాళ్ళ పేరు ముఖ్యం కాదు మనకు ఆ వెంకటేశ్వరులు అంటే ఆయన ఇప్పుడు చెప్పాడు ఆయన వెంకటేశ్వరులు అనేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు అందరికి అదే రకంగా ఉండదు కదా ఇప్పుడు ఈ సమయంలో అందరూ వెంకటేశ్వరులు అడగరుగా నన్ను ఆ వెంకటేశ్వరులు ఒక్కడే కదా అడిగింది ఈ ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వరులు అందరూ ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా అట్లా ఉండదు ఆయన అడిగిన లగ్నాన్ని బట్టి ఆ లగ్నానికి ఉన్నటువంటి గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉంటాయో చూసి 12 రాశులు 9 గ్రహదేవతలు ప్రయాణం ఎట్లా ఉందో తెలిసి ఇప్పుడు నడుస్తున్న లగ్నానికి ఆయనకున్న పేరుకి ఆ నక్షత్రానికి దీనికి సంయుజ్యం అయిందా చెప్పడమే దానికి లక్ష్యం అంతేకాని వెంకటేశ్వర గారిని పేరు పెట్టుకున్నాను ఈయన చెప్పాను చెప్పి దేశంలో వెంకటేశ్వర వాళ్ళు అంతా అట్టే ఉంటారు వెంకటేశ్వర వారి మినిస్టర్లు ఉంటారు కోటీశ్వరులు ఉన్నారు బాధపడేవాళ్ళు ఉన్నారు కష్టపడేవాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి ఒక కారణం ఉంటుంది దాని పక్కన తెలుసుకోవాలి ఏదైనా మా భక్తులందరూ కూడా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా మనస్ఫూర్వకంగా కూడా అభ్యర్థనపూర్వకంగా చెప్తున్నాను చక్కగా కూడాను మీరు ఫోన్ కలగానే ఆత్రుత పడవాకండి హడావళి పడవాకండి అనవసరంగా కూడా కంగారు పడవాకండి ప్రశాంతంగా మీకు తెలుసుంటే సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి లేదంటే పేరు చెప్పి వదిలేయండి నేను ఏం చెప్తానో మీరు శ్రద్ధగా వినండి అది మీ యొక్క జీవిత గమ్యంలో జరుగుతుందా జరగడం లేదా గమనించుకోండి అది జరుగుతున్నదా వాస్తవం అయితే నేను ఏమి చేయమంటానో ఆ కార్యక్రమాన్ని చేయండి నరసింహో క్షేత్రంగా రావడం అనేది గుర్తుపెట్టుకోండి నరసింహో క్షేత్రంలోనే నేను ఏ కార్యక్రమాలను చేస్తాను అలా మీకు ఇంట్రెస్టెడ్ అయితేనే నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి లేకుండా ఊరక నేనేదో చెప్పి మీరేం చేయకపోయినా అనవసరంగా మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది తప్ప ప్రయోజనమే ఉండదు కాక దయచేసి నా తల్లులు పెద్దలు పూజలు ఈ విషయాలు గమనించుకోండి ఎందుకు నరసింహుల క్షేత్రం అంటే అది అద్భుతమైన అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటిది క్షేత్ర మహిమ వల్లనే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కనుక మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచే ప్రతిరోజు కూడా ఉచితంగా ఆ యొక్క దేవాలయంలో కూడా మీ అందరికీ కూడాను ఉచిత ఆశీర్వచన బలం చేస్తున్నారు పెళ్ళైన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కానివ్వండి పెళ్ళి అయినటువంటి వాళ్ళకి కానివ్వండి
పెళ్లి రోజు కలిగినటువంటి వాళ్ళకి గానిండి సంతానం కలిగి వాళ్ళు పుట్టి పిల్లలకు పుట్టిన రోజు కలిగినటువంటి వాళ్ళకి గానిండి ఇంకా ఎవరికైనా సరే సర్వ మంచి జరగాలని దేశంతోటి సకల జనులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క నసింగోల క్షేత్రం నుంచి కూడాను లైవ్ వస్తుంది అది డాక్టర్ నంజాల శాస్త్రిని ఫేస్బుక్ అదిగో క్లియర్ గా కూడా ఇందాక నుంచి వేసి చూపించుంటారు మీకు ఆ డాక్టర్ నంజాల శాస్త్రి అని వస్తుంది దాని కనుక మీరు హ్యాపీగా కొట్టారంటే మీకు అన్ని విషయాలు వస్తాయి అవి తెలుసుకోండి అలాగే రేపు అద్భుతమైనటువంటి ఏరువాక పౌర్ణమి మీ అందరికీ కూడాను మన రైతన్నలు రైతు సోదరులు రైతు బాంధవులు మీరే మా దేవతల్లాగా భావిస్తాం మీరే అన్నదాతలు గనక మీ అందరికీ కూడా ఆ ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి వల్ల మంచి శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కూడా మా రైతులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఆ తొమ్మిది నవగ్రహ దేవత అనుగ్రహం కలిగి సకల పంటల్లో కూడా ఇబ్బంది లేకుండా సకల కార్యాలు మీకు అద్భుతమైనటువంటి ధనరాశులతోటి ధాన్యరాశుల వల్ల ధనరాశులు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అలాగే చంద్రగ్రహణాన్ని గురించి అంటే మన భారతదేశానికి కనపడదు కానీ ఇతర దేశాలు చంద్రగ్రహణం జరుగుతుంది దాని మీద కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కూడా కార్యక్రమం కూడా నిర్వహించాం అలాగే రేపు 21వ తారీఖు ఇక దగ్గరికి వచ్చేసాం మనం ఇక 4వ తారీఖులో ఉన్నాం ఇంకొక 17 రోజుల్లోనే ఆ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశానికి సంబంధించి రాబోతున్నది అది వస్తుందని భయపడవాకండి చాలామంది ఏదేదో రకరకాలుగా మీకు అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని అని పెడుతున్నారు గురుగారు నా ఫోన్లు వస్తున్నాయి మమ్మల్ని నమ్మిన వాళ్ళకి మా భక్తులకి మేమిచ్చే మాటగా చెప్తున్నాను ఏమీ జరగదు ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు ఎవరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దా ఆందోళన చెందకుండా ఉండేదానికి మంచి జరిగేదానికే నీలకర్ర పరిహారార్థ హోమం అని ప్రత్యేకంగా ఉచితంగా మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ యొక్క 10:20 ఆ యొక్క గ్రహణం ప్రారంభమవుతుంది 20 నిమిషాలకి 20 నిమిషాలకల్లా మీరు రెడీ అయి కూర్చుంటే అది ఉన్నంతసేపు కూడా మీరు చక్కగా కూడా మీ ఇంట్లో మీరే హోమం చేసుకునేట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మీరు చక్కగా కూడా డాక్టర్ సంజాల శాస్త్రి అనేటువంటి ఫేస్బుక్ ద్వారా మీరు చూడొచ్చు అది నరసింహోర్ క్షేత్రం ఆ యొక్క రాహుకేతువుల యొక్క సన్నిధి నుంచి మీకు ఉచితంగా కూడాను ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది దాంట్లో మీ గోత్రనామాలతో మీరే చేసుకోవచ్చు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు అలాగే విద్య కలిగ కావలసిన వాళ్ళు లేదు ఉద్యోగం కలిగినటువంటి వాళ్ళు లేదు వ్యాపారంలో అభివృద్ధి కలగాల్సినటువంటి వాళ్ళు లేక ఇతర ఏ కార్యక్రమాలైనా కూడా పరిశుద్ధి కలిగేదానికి రేపు 21వ తారీఖు నాడు నరసింహోర్ క్షేత్రం నుంచి ఉచితంగా మీ అందరి కోసమై నీలకర పరిహారార్థ హోమం అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అది మీ అందరూ వీక్షించేట్టుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా చేస్తుంది ఇది మీ బంధువులకి అందరికి కూడా తెలియజేయండి యావత్తు కూడా ఫేస్బుక్ ద్వారా చేస్తారా యూట్యూబ్ ద్వారా చేస్తారా లేకపోతే మీ ఒక వాట్సాప్ ద్వారా చేస్తారా ఎట్లా చేస్తారో కానీ అందరికి తెలిసి అందరూ చూసి అందరూ చేసేట్టుగా దాన్ని మీరు ప్రయత్నం చేస్తే మీకు పుణ్యం కలుగుతుంది ఎటువంటి వ్యాధిగ్రస్తులు కాకుండా ఉంటారు నేను భయపెడదలుచుకుంటే 100 చెప్పగలను అసలు ఈ సూర్యగ్రహణం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మాకు తెలుసు కానీ మా భక్తులు బాగుండాలని కోరుకోవాలి కానీ సమస్యలన్నీ మీ ముందు మేము వెళ్ళవేయడానికి కాదు కూర్చుంది ఇక్కడ వెళ్ళవేయడం కూడా ఇష్టం లేదు త్వరలోనే దీని మీద ఒక డిబేట్ ఏర్పాటు చేస్తాను నేను హిందూ ధర్మం ఛానల్లోనే ఏదో టైంలో పెట్టేసి దాని గురించి ఏం జరుగుతుంది దానివల్ల వచ్చే నష్టం ఏంది మేమేం చేయబోతున్నామని మా భక్తులకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంది కనుక ఇక నన్ను సంప్రదించే వాళ్ళు నేను రేపు ఎల్లుండి ఆవులుండి కూడాను నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను కలవాల్సిన వాళ్ళు 9666350488 నెంబర్ వస్తున్నది చక్కగా కూడా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి సంపూర్ణంగా కూడా ఏ జాతక రీత్యా ఎలా ఉంటుందనేది మీరు చూసుకోవడానికి ప్రయత్నించవచ్చని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయనే మీకు ఎక్కడ రావాలన్న రూట్ మ్యాప్ కూడా పెడతాడు హైదరాబాద్లోనే ఉంటాను నేను ఖచ్చితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతం వాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఇందాక అమ్మాయి చెప్పినట్టుగానే దూర ప్రాంత వాళ్ళు రానేటి వాళ్ళు దూరంగా ఉండేటి వాళ్ళు రావాల్సిన అవసరం లేకుండానే మీరు చక్కగా ఆ నెంబర్ని ఆ 3 నెంబర్లు వస్తున్నాయి చూసి వాళ్ళతోటి మీరు ప్రస్థాపించి చేసుకొని చక్కగా కూడా మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని కనుక పంపించండి లేకపోతే పేరు పంపించండి చూసి నేను మీకు నేనే స్వయంగా ఫోన్ చేసి మీతో అన్ని విషయాలు కూడా మాట్లాడతాను నిన్న రాత్రి 6 మందికి చెప్పాల్సిన అవసరం వచ్చింది నాకు దాంట్లో మేము ఫోన్ చేస్తే ఒక 3 మాత్రమే ఎత్తుకోగలిగారు ఒక ఫోన్ ఏమో అసలు నెంబరే పంపించలేదు ఒక ఫోన్కి ఏమో ఎత్తుందండి స్విచ్ అప్పుడు ఒక ఫోన్ ఎన్నిసార్లు మోగుతుంది కానీ ఎత్తరు అంటే ఒక 5-6 రోజులు చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి మాకు కాబట్టి దయచేసి ఫోన్ ఎప్పటి నుంచి వస్తుంది
నేను ఈ రోజు మీరు పంపిస్తే ఈ రోజు చెప్పలేను ఒక రెండు రోజులు టైం తీసుకుంటుంది నాకున్న ఈ పని ఒత్తిళ్ళు ఈ అందరితో మాట్లాడటం వల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఎత్తి చక్కగా మాట్లాడి తెలుసుకొని జీవిత గమ్యాన్ని ఆనందం చేసుకోండి మీరు ఆనందంగా ఉండాలనేదే మా కోరిక ఊరక మేము కోరినంత మాత్రం కోరికలు తీరవు కృషితో నాస్తి దుర్భిక్షం మీ కష్టం మీరే చేయాలి మీకు ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి ఆ గ్రహదేవుని అనుగ్రహం కలగాలంటే మీరు స్వయంగా గనక దాన్ని చేయవలసిన ఆ విషయం తెలుసుకొని ఏ యొక్క ఆ గ్రహస్థితి బాగలేదో గమనించుకొని కనుక దాన్ని సరి చేసుకుంటే మంచి శుభ ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను కార్యక్రమాలు అన్నింటినీ కూడాను పూర్తి వివరాలు కింద లైవ్లో కలపండి అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు లైవ్లో కలిసి కాదవి మీరు ఎంత చేసినా ఎన్నిసార్లు చేసినా లైవ్లో కలపని వాళ్ళు పై నెంబర్లు మాత్రమే మీరు నాతో మాట్లాడగలుగుతారు కింద నెంబర్లు మాత్రమే నన్ను కలవాలంటే ఆ నెంబర్లే మీకు మార్గము తెలుసుకోండి శుభం అలాగే పరిసర ప్రాంతాల వారైతే గురుగారి అపాయింట్మెంట్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద క్రింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి గురుగారు హైదరాబాద్ ఆఫీస్లోనే అందుబాటులో ఉంటారు మరి గురుగారు చెప్పారు కదా దూర ప్రాంతాల వారైతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మరి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు రెమెడీస్ కూడా తెలియజేస్తారు మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఓకే మీ పేరు చెప్పండి నా పేరు నాగవల్లి అండి మేము మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాం ఓకే గురుగారితో మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్కారం గురుగారు చెప్పండి అమ్మా ఆయుష్మాన్ బాబు చెప్పండి మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్ 1991 మార్చి 9 సాయంత్రం 5:05 పుట్టారండి అండి మీ పెళ్లి చేసుకునేటప్పుడు మీ వారిని గురించి ఈ డేట్ ఆఫ్ బర్త్ నీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎలా ఉన్నాయని ఎవరికైనా చూపించి చక్కగా కూడా వివాహం చేసుకున్నారమ్మా చూపించారండి అప్పుడు ఏం చెప్పారు బ్రహ్మాండంగా ఉందని చెప్పారా చెప్పారు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా లేదని నేను చెబుతున్నాను ఏది వాస్తవం నువ్వు చెప్పు బానే ఉందండి మరి మాకు ఇంకా అదిగా నన్ను అడగడం దేనికి బానే ఉన్నప్పుడు అట్టగా చిట్టి తల్లి నేను చెప్పింది బాగా అర్థం చేసుకో నువ్వు నీకు బాగా నిన్ను అడిగా నేను ఏమనంటే మీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పావు నాకు 91 అని చెప్పావు ఏమంటే మీరు పెళ్లి చేసుకునేప్పుడు చూపించాం చూపించాం గురుగారు బాగుందా అంటే బాగుందని చెప్పారన్నావు అది ఇంకేముందమ్మా బాగానే ఉంది కదా నేను బాగుండదు అని నేను చెప్పాను నేను లేదంటే బాగుంది అని మీ నువ్వు చెప్పావు ఇంకా బాగున్న తర్వాత ఇంకా నువ్వు అడిగేది ఏముంది నేను చెప్పేది ఏముంది ఇక చెప్పు ఏమ్మా ఇప్పుడు నీకు బాగున్న తర్వాత నేను చెప్పగలిగేది ఏముంటుందిగా మీరు బాగున్నారంటే మీ అట్టగట్టే ఇప్పుడు మీరు బాగున్నారంటే మిమ్మల్ని ఏమన్నా మీరు మీ ఇద్దరు తగాద పెట్టుకున్నారని చెప్పాను అది మీరు విడిపోతుంది మీకు బాగుండదు అన్నాను మీకు బాగుండదు నీ అన్న మాటలోనే అర్థం తీసుకో మీకు బాగుండదు అన్నా కానీ మీ భార్యాభర్తలకు ఇబ్బంది వస్తుందని చెప్పలే నేను అక్కడ మీకు బాగుండదు అంటే ఏంటి దాని అర్థం మీరు చేసేటువంటి కుటుంబపరమైనటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అభివృద్ధి చెందేదానికి ఇబ్బంది పడతారు అనేది దాని అర్థం అది కాదండి మీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏంటంటే అమ్మ మీ భార్యాభర్త సగదా పడతారని చెబితే లేదంటే మీ ఇద్దరు చిరకా గోరింకల్లాగా కూడాను అద్భుతంగా కూడా ఆనందంగా కూడాను ఎప్పుడు కూడాను విడలాని బంధంతో ఉన్నామండి అని మీరు చెప్పచ్చు నేను వినొచ్చు సంతోషం కానీ చెప్పింది ఆ పాయింట్ మీద కాదు చెప్పింది మీ కుటుంబ అభివృద్ధి మార్గంలో ఇబ్బంది ఉంటుందనే దాని మీద చెప్పాను ఎందువల్ల మాట అన్నానంటే ఒకటి మీ వారిది ఒకటానని చెప్పావు నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పలేదు కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఒక తరవ చూసుకో నువ్వు చూపించుకోండి ఇంకొక తరవ మీ ఇద్దరికి కలిసిందిగా చెప్పారు ఎవరో చెప్పిన మహానుభావుల్ని పెళ్లి చేసేటప్పుడు నీ నక్షత్రం ఆయన నక్షత్రానికి తారాబలం సరిపోయిందమ్మా మీకు పాయింట్లు పచ్చింది పాయింట్లు పైన వచ్చినాయి మీ ఇద్దరికి విరోధ జంతువులు కాదు బాగానే ఉన్నాయని చెప్పుంటారు అంతే కదా అంతే తప్ప మీ వ్యాపారం అంటే ఎట్టుంటుంది మీరు జరిగేటువంటి జీవిత గమ్యంలో పెరిగే దాంట్లో మీ ఆశయం పెంచుకొని ఒక మంచి స్థితికి పోయే దాంట్లో అద్భుతంగా మీరు పరిగెత్తుతారని ఏమని చెప్పారు మీకు మీరు అడగలేదు వాళ్ళు చెప్పలేదు అసలు మీరు అడగలేదు వాళ్ళు చెప్పలేదు అంతే కదా మీరు అడిగితే కదా వాళ్ళు చెప్పేదానికి మీరు అడగలేదు వాళ్ళు చెప్పలేదు కదమ్మా ఎప్పుడైనా కూడాను చక్కగా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అవతలు ఏం మాట్లాడుతున్నారు గురుగారు అనేది అర్థం చేసుకోవాలి క్లారిటీ క్లియర్గా మీ పరిస్థితిని నేను అర్థం చేసుకునే చెప్పాను నేను సరే పర్వాలేదు మీరు బాగుండాలి అంతే కదా దానికి ఏమి వ్యాపారం అభివృద్ధి జరగాలి ధనాభివృద్ధి జరగాలి కుటుంబాభివృద్ధి ఉండాలి మీరు సుఖంగా ఉండాలి అంతే కదమ్మా దానికి ఏం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి నరసింహుల క్షేత్రంలో శీఘ్ర మహాయంత్రం అని ఉంటుంది దాని పేరేంటి అర్థమైందా ఏం పేరు అది చక్కగా కూడాను అక్కడ నరసింహుల క్షేత్రంలో దానికి అమ్మవారి యొక్క పాద పద్మ చరణాల దగ్గర పెట్టి నిత్యం కూడా నిరంతరం పూజ చేస్తుంటారు
మీరు కావాలనుకునేటప్పుడు మీ పేరు మీ వారి పేరు నీ పేరు గోత్రము మీ నక్షత్రాలు అన్ని గనక వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసి అవన్నీ చేసి అవి మీకు పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో ఏదో పద్ధతిలో వాళ్ళు మీ ఇంటికి పంపించే మార్గం చేస్తారు దాని చక్కగా కూడాను వ్యాపార స్థలంలో దేవుడు పటం ఉంటుంది కదా ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసుకొని ఉంటారు కదా చేశారా చేయలేదా ఏందండి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఒక ముక్కైనా అర్థమైందా నీకు అర్థమైందండి వ్యాపారం చేసే దగ్గర పెట్టుకోమన్నారు ఆ గూడు లాంటిది ఏదైనా దేవుడి దగ్గర మందిరం ఉందా లేదా అడుగుతున్నా ఉందండి మందిరం ఉంది ఆ దేవుడి మందిరంలో ఈ యొక్క యంత్రాన్ని పెట్టుకొని ప్రతి శుక్రవారం రోజు తీసి ఒక నిమ్మకాయ కోసి చక్కగా రెండు పక్కల కూడాను బాగా శుద్ధి చేసి దానికి మళ్ళీ పసుపు పోసి బొట్టు పెట్టి అక్కడ పెట్టుకుంటూ ఉండండి ఏదైనా నరదిష్టి ఉన్నా నరఘోషం ఉన్నా వాస్తు దోషం ఉన్నా లేదు మీలో ఉన్నటువంటి ఏదైనా ఆర్థిక అభివృద్ధి మార్గంలో ఇబ్బంది ఉన్నా ఆ యొక్క మహాయంత్ర ప్రభావం వలన ఒక 6 నెలల సంవత్సరం లోపల మీరు కోరుకున్నట్టుగానే మంచి అభివృద్ధి జరిగేదానికి అవకాశం వస్తుంది తల్లి సరేనా సరే గురుగారు అది సరే గురుగారు అన్నావు ఇప్పుడు అది ఆ యంత్రం తెప్పియాలని నువ్వు ఎట్లా తెప్పించగలుగుతావు చెప్పు ఆ యంత్రము తెప్పించుకోగలగాలంటే ఎట్లా తెప్పించుకోగలుగుతావు చెప్పంటున్నా మీకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు కదండి అది ఫోన్ చేయాలా అది చేయాలా అంటే అది కదమ్మా నీకు తెలియాలంటే ఎట్లా చేస్తావు అందుకే అడిగింది నిన్ను ఆ ఫోన్ నెంబర్ రాసుకున్నావా రాసుకున్నాను గురుగారు రాసుకున్నాను ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయమా అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి ఫాలో అప్ చేసుకో బ్రహ్మాండంగా ఉంటుంది శుభంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను సరేనా సరే గురుగారు రైట్ నరదిష్టి నరకోశ వాస్తు దోషములు అలాగే రుణబాధలు ఇటువంటివి ఉన్నవారికి శీఘ్ర మహాయంత్రం కావలసినట్లయితే గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి మరియు అదేవిధంగా నరసింగూరు దివ్యక్షేత్రంలో నాగశిల ప్రతిష్టలు మిగతా శనీశ్వర పూజలు జపతర్పణ హోమాలు 8వ తారీఖు నుంచి కూడా నిర్వహించబడుతున్నాయి మరి పరిసర ప్రాంతాల వారు గురువుగారి అపాయింట్మెంట్స్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద క్రింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించి గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలిసి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు గురుగారు మనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అలాగే సూర్యగ్రహణ ప్రభావం నుండి కొంతమేర ఉపశమనం పొందుటకు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వమున 21/6/2020 ఆదివారం ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 1:27 వరకు నేలకర పరిహారార్థ హోమం మీచేమి గృహమునందు స్వయముగా నిర్వహించుకోవచ్చు ఈ పూజా కార్యక్రమం అంతయును నరసింగోలు ఏకశిల రాహుకేతువు దేవాలయ సన్నిధి నుండి ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు గురుగారు కాల సిద్ధంగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు మోనిక నేను తెనాలని మాట్లాడుతున్నాను గురుగారితో మాట్లాడండి అమ్మా చెప్పు తల్లి నా డేట్ ఆఫ్ బర్త్ 29/2000 అండి ఎన్నిగంటకి తల్లి ఒక్కతరం మెమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరినైనా అడిగి నీవు పుట్టినప్పుడు నీవు మౌనిక అని కదా చెప్పావు నీ పేరు మౌనిక 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 అమ్మా నేను కూడా అనింది మౌనిక కరెక్టే కదా అవునండి అది మఘా నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రం ప్రకారమే మీ పేరు పెట్టారా ఐడియా ఉందమ్మా నీకు పుబ్బా నక్షత్రం మొదటి పాదం అండి అదైనా కూడా మౌనిక అని పెట్టుకోవచ్చు తప్పులేదు కరెక్ట్ అది సింహరాశి అంటారు కరెక్ట్ కదమ్మా కానీ ఒక్కటే ఉంటుంది తల్లి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ సింహరాశికి వచ్చేకి ఖచ్చితంగా కూడా విద్యా విధానం పంచమ స్థానాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో శని భగవానుడితో కలిసి ఆ యొక్క సింహరాశికి ఆరో ఇంట్లో ఉండడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం వస్తుంటుంది అది కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మంచి ఫైనల్ పొజిషన్లో ఉన్నావు నువ్వు మంచి స్థితిలో రావాల్సిన సమయంలో కొంచెం మానసిక ఆందోళనతో కూడినటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం వస్తుంటుంది తల్లి దాన్ని కొంచెం జాగ్రత్త చేసుకో అద్భుతమైన విజయం సాధిస్తావు ఏమి భయపడాల్సిన అవసరం ఏమా చెప్తారా అండి ఇప్పుడు చదువుకుంటావా ఉద్యోగం చేస్తావా డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఉద్యోగం చేస్తే బాగుంటుందా ఫ్యూచర్ ఫర్దర్ స్టడీస్ ఏమన్నా చేస్తే బాగుంటుందా నేను నీకు ఈ స్టడీ విషయమే చెప్పా ఇప్పుడు ప్రధానంగా చెప్పింది స్టడీనా లేకపోతే ఉద్యోగం విషయం మాట్లాడానా స్టడీ బాగా చదువుకోమని మంచి అవకాశం కాకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నువ్వు ఆగిపోయి ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఏంటి నీకు
కదా అలాంటప్పుడు నువ్వు చదువుకి బాగుంటుందో అది ఇప్పుడు నీ మనసు మారింది నీకు అదే మాట నేను క్లియర్గా చెప్పామ్మ ఇక్కడ స్థిరంగా నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంది ఏంటంటే నీవు అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు వస్తున్నాయని నాకు తెలుసు ఇరవై సంవత్సరాలకి డిగ్రీ అయిపోతున్న సంగతి నాకు ఐడియా ఉండదు నాకు ఉన్నా కూడా నేనేమన్నాను చదువుకునే దాంట్లో కొంచెం ఇబ్బంది వస్తుందమ్మా దాన్ని కనుక కొంచెం సరి చేసుకో అద్భుతమైనటువంటి విద్యను అభ్యసిస్తావు అని చెప్పాను కదా చెప్పాను చెప్పలేదు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయండి దానికి సంబంధించి మీరు ఏమైనా రెమెడీ చెప్తారా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎన్నాల నుంచి ఉన్నాయి తల్లి సార్ దానికోసం ఏమైనా ఇప్పుడు వరకు ఏమైనా నువ్వు చేసి ఉంటే చేసిన విధంగా నువ్వు చెప్తే ఏమైనా మిగతా ఉంటే నేను చెప్తాను మెడిసిన్ వాడుతున్నావు కదా తల్లి ఇంకా మేము 3 సంవత్సరాలు మెడిసిన్ వాడినా తగ్గలేదా అంటే 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకొని మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గకపోయినా కూడా తప్పనిసరిగా మెడిసిన్ వాడుతున్నావు కానీ నీ గ్రాస్థితి తెలుసుకొని దానికి సంబంధించి ఏదైనా చేద్దానికి మాత్రం నీకు కానీ మీ అమ్మ నాన్న గారికి కానీ ఎవరికి ఇష్టం లేదు కదా నేను అడిగిన దానికి సమాధానం కరెక్ట్ గా నేను ఏం చెబుతున్నా బాగా విను అమ్మా తల్లి 3 సంవత్సరాల నుంచి డాక్టర్ గారి దగ్గర పోయి చక్కగా మందు వాడుతున్నావు కదా అది ఇంప్రూవ్మెంట్ లేదు కదా ఈ గ్రహస్థితిలో ఏమైనా ఇబ్బంది ఉందా అని నువ్వు కానీ మెమ్మగారు కానీ ఎవరి దగ్గర అయినా కనుక్కొని దాని సరిపేటగా ఏదైనా ఒక పరిహార పరిష్కారం చేసుకోవడానికి ఎందుకు మీకు ఆలోచన రాలేదు అని అడుగుతున్నాను ఏదో లైవ్లో కదా అంటాం కదా సరే మంచిదే తల్లి ఏదో ఎక్కడో ఒకటి తెలుసుకున్నావు సంతోషం ఆ నెంబర్లు ఉన్నాయి చూసావా కింద కనబడుతున్న నెంబర్లు ఆ నెంబర్ని సంప్రదించి ఒక తర్వాత నాతో డైరెక్ట్గా ఫోన్లో టచ్లోకి రావడం వల్ల లేకపోతే నర్సింగ్ హోమ్లో ఏ ఊరన్నా మీది తెనాలంటే ఒంగోలులోనే ఉంటారు ఒంగోలు దగ్గర తెనాలు ట్రైన్ ఎక్కితే ఒంగోలు దిగుతారు వచ్చి ఒకతో కలిసి చక్కగా తెలుసుకో నీ ఆరోగ్యం డెఫినెట్గా కూడా మంచిగా అవుతుంది గ్రాస్థితి కరెక్ట్ చేసుకో నీ ఆరోగ్యం నువ్వు డాక్టర్లు 3 సంవత్సరాలు తగ్గపోయినా డాక్టర్కి డబ్బిస్తారు పోతారు తిరుగుతారు కానీ గ్రాస్థితి తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా చక్కగా తీసుకోవడానికి ప్రయత్నించు 100% నీ ఆరోగ్యం బాగుపడే బాధ్యత నేను తీసుకుంటా సరేనమ్మా రైట్ మరో కాలర్ ఉన్నారు గురువు గారు హలో 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 నమస్తే అండి ఓకే మీ పేరు చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి 1981 పేరేంటమ్మా అబ్బాయి పేరా ఇప్పుడు నువ్వు ఎవరిది సంవత్సరం నెల రోజు సమయం చెప్పింది అబ్బాయి మా అబ్బాయి అండి ఆ అబ్బాయి పేరే చెప్పు అమ్మా నక్షత్రం మగ నక్షత్రం సింహరాశి కరెక్టే కదా ఏ ఊరు తల్లి కర్నూలు అమ్మా జోగులాంబ దగ్గరికి పోయి ఏమైనా ఎప్పుడైనా పూజ చేయించావా ఎన్నిసార్లు చేయించావు తల్లి సరే అంతకుముందు ఎప్పుడు ఒక తర్వాత సంవత్సరం అయింది అంతకుముందు పక్క అడిగి తెలుసుకోవాలా సరే సరే అమ్మా ఒక పని చేయి 21వ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది ఆ రోజు చక్కగా పోయి ఆ గోదావరిలో స్నానం చేసి ఆ జోగులాంబ దగ్గర 108 ప్రదక్షిణాలు చేసి చక్కగా మీ అబ్బాయి చేత చేయించి ఆ అమ్మవారికి మొక్కొని వచ్చిన తర్వాత 21వ తర్వాత ఎట్లా ఉందో నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పమ్మా చూద్దాం అప్పుడు ఆ అబ్బాయికి అన్ని విషయాలు ఇబ్బంది ఉంది ప్రస్తుతానికి అవి కొంతవరకు ఏదైనా రెమెడీస్ ఏమైనా దొరుకుతాయో దారి వస్తుందేమో చూద్దాం మనం సరేనమ్మా వచ్చేస్తుంది అమ్మా మీరు అందుకే చెప్పింది జోగరామ్ దగ్గరికి వెళ్ళామని చెప్పింది అందుకే రేపు 21వ తారీఖు సూర్యగ్రహణం రోజు పోయిరండి అంటే గ్రహణం రోజే పోవాలనా నీ చెప్పింది గ్రహణం రోజు బొమ్మనే కదా తల్లి ఓకే నీ చెప్పింది అది ఆ రోజే కదా నేను బొమ్మని చెప్పింది విల్లోదర బొమ్మ అంటే విల్లోదర అని చెప్పామని కదా తల్లి అమ్మా సరే మంచిదేగా పోయేస్తావా రైట్ నెక్స్ట్ మరో కాలర్ కూడా ఉన్నారండి హలో 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 నమస్తే అండి మీ పేరు చెప్పండి గురువు గారికి పుట్టిన తేదీ సమయం చెప్పండి
पर्सनल कल माड़ता ती ఏమండి హలో ఓకే కాల్ కట్ అయిపోయినట్టుందండి అలాగే ఇప్పుడు గురుగారు ఇప్పుడు పిల్లలకి జాతక చక్రం అనేది ఏ వయసులో ఇప్పుడు విన్నావా మానవుల ప్రదాక రామాయణం వాళ్ళ తర్వాత చెప్పాము వాళ్ళకి అన్నీ ఉన్నాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం వచ్చింది పిల్లలు కావాలని ఫోన్లో మాట్లాడాలి నాతోటి అంటే గురుగారని వచ్చేసి మర్యాద కోసమైనా సరే రెండు పళ్ళు ఇచ్చి మా అబ్బాయికి చెప్పిన ప్రకారంగా విదేశాలకు పోయాడు బ్రహ్మాండం సంపాదించుకుంటున్నారనేటువంటి గౌరవ భావం కూడా మా మీద లేదు నన్ను చాలా మంది కూడాను మా స్నేహితులు హితులు మా అందరూ కూడాను నువ్వు కోపడతావు ఎందుకంటే ఎవరు అవసరం వాళ్ళది అవును గురుగారు ముందు చెప్పింది జరిగిపోయింది ఇప్పుడు అవసరం వాళ్ళది అదైపోయింది మళ్ళీ ఫోన్ కొట్టి మావిడ పెళ్ళి ఎప్పుడు అవుతుందని చెప్పేయాల అంతేగాని గురుగారు అనేటువంటి అభిమానం అనేది మన వాళ్ళకి రాకూడదు ఇందాక ఆ అమ్మాయి చూడు 3 సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గర పోయి వైద్యం చేయించుకుంటుంది కానీ కనీసం దీని మీద అవసరం ఏదో ఫోన్ కలిసింది ఆ అమ్మాయి మాట్లాడటం ఎట్టుంది ఆ మేము అది మాకు అవన్నీ పట్టించుకోలేదండి ఏదో మీకు చేసాం ఫోన్ ఇప్పుడే చూసి చేసాం అలా మాట్లాడినప్పుడు మాకు ఎట్లుంటుందంటే ఇరిటేట్ అవుదాం ఆటోమేటిక్గా తెలియనిటి బాధ ఎందుకంటే ఇంత శాస్త్రం చదువుకొని మేము ఏంటి పిచ్చి మాటలు మాట్లాడి వింటాం అనేటువంటి బాధతో మాట్లాడతాం తప్ప కోపంతో మాట్లాడము అవును గురువు అయితే మా స్నేహితులు హితులు చెప్పిన దాన్ని బట్టి మేమంతా స్లో అయ్యి నేను ఏమి మాట్లాడటం వల్ల ఎందుకంటే ఎవరు కర్మవారణ భిపింపక తప్పదన్నా అని శాస్త్రం చెప్పింది నేనేమనుకునేవానంటే అట్లా కాకుండా కన్ని డై వినో చెప్పింది వినో ఏ 3 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పోయి డబ్బులు పోగు చేసుకోకపోతే ఒక తర్వాత గురుగారి దగ్గరికి వస్తే ఏమవుతుంది అనేది నా రూటు ఇప్పుడు ఆమె అడిగింది ఏమ్మా అమెరికా డాలర్ తెచ్చుకొని ఇంట్లో కుప్ప పోసుకోకపోతే గురుగారి దగ్గరకు వచ్చి డబ్బులు పెట్టించడానికి ఏంటి నీకు బాధ అనేది నా రూటు కానీ మార్చుకున్నా ఎందుకంటే నాకు మాత్రం ఎందుకు వాళ్ళకి లేని దుగద ఎన్న వాళ్ళు మంచి అయితే వస్తారు లేకపోతే మాడుకుంటారు దానికి మనకి ఎందుకు కాదు చాలామంది నన్ను అడిగారు ఏంటట్లు ఎందుకు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు క్వశ్చన్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అమ్మాయిని వాళ్ళకి చిన్నగా అడిగినా కూడా అదే జరిగింది ఇప్పుడు 3 సంవత్సరానికి డాక్టర్ దగ్గర పోతుంది కానీ గురుగారి దగ్గర పోదాం టైం పోదాం అమ్మాయి పొబ్బా నక్షత్రం సింహరాశి అని తెలుసు ఆ రాశాధిపతి సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడు ఎక్కడున్నాడో అమ్మాయికి తెలియదు తెలియని వల్ల అటువంటి ఇబ్బంది వస్తుందని తెలుసుకోవచ్చు అట్లనే ఎందుకంటే అంటే మా తల్లిదండ్రులందరినీ కూడాను అర్థం చేసుకోండి ముందు జ్యోతిష్యం అనేది మీరు తెలుసుకోకపోతే కలిగే నష్టం ఏందో అర్థం చేసుకోండి ఆరోగ్యపరం అనుకోండి విద్యాపరం అనుకోండి ఉద్యోగపరం అనుకోండి సంతానపరం అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి అది మీ ఇష్టం కానీ సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరైన మనం 100 సార్లు చెప్తుంటాం చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సంవత్సరం నెలలో సమయం చెప్పండి దాన్ని బట్టి మేము ఏం చేయాలో చెప్తాం అని అట్లా కాకుండా వాడడం మొదలు పెడతాం ఇందాక ఆమెను పోయి 27వ తారీఖు సూర్యగ్రహణం రోజు జోగులాంబ గుడి మూసేస్తారు నాకు తెలుసు నేను ఏం చెప్పాను 108 ప్రదక్షిణాలు చేయించమ్మా అన్న గుడి మూసేసినా కూడా బయటకు వెళ్తాను అక్కడ అవకాశం ఉంది జోగులాంబ గుడి నాకు ఆ ఘాట్ దగ్గరనే ఉంటుంది గోదావరి ఘాట్కి ముందు పక్కనే ఉంటుంది జోగులాంబదేవి కర్నూలుకు చాలా దగ్గర వాళ్ళకంతా కూడాను 23 కిలోమీటర్లు ఏమి ఉంటుంది అది అంటే 27వ తారీఖు నాడే మేము మమ్మల్ని మమ్మటావా ఆమె క్వశ్చన్ ఎట్లా మనం ఆలోచించాలనో నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది సరే ఏదైనా మనం ఓపికగా మనం చెప్పాలి ఈ స్థానంలో కూర్చున్న తర్వాత అందరికీ కూడా మనం చెప్పాల్సినటువంటి విధానం ఉంటుంది కానీ మీరు కూడా తెలుసుకోండి గ్రహస్థితి తెలుసుకోకపోతే గృహస్థితి సరిరాదు దైవస్థితి సరిరాదు దేహస్థితి సరిరాదు దానికి ఏదో ఒక మార్గం నేను కాకపోతే ఇంకొకరు ఎవరు ఏందనేది చూసుకోండి మనం ఎన్నో రకాలు చెప్పాం మనం నరసింహుల క్షేత్రం ఉచితంగా ఈరోజు అందరికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నాం ఒక రకంగా కూడాను రేపు వచ్చే సూర్యగ్రహణం ఎన్నో రకాల ఇబ్బందులు కలుస్తుందని రకరకాలైన వార్తలు చెబుతున్నా ఎవరు ఏం భయపడవాకండి నేనున్నా ఉచితంగా చేయిస్తున్నాను చెబుతున్నాం లేదు ధనం లేదు మా దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకునేదానికి కూడా డబ్బులు లేవు లేదు దేవుడు పూజ చేసిన ఈ డబ్బులు లేదంటే నేనున్నాను మీ గుర్తుపెట్టుకుని నేనున్నా అని అనుకొని రండి అని మనం చెబుతున్నాం ఇన్ని మార్గాలు చెబుతున్నాం ఇన్ని విషయాలు చెబుతున్నాం ఇన్ని చెప్పినా కూడా మనల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇక మనం ఆ భగవతేచ్ఛ వాళ్ళ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరు
కోరుకుంటూ మళ్ళా మనం తీసుకుందాం అవును గురు గారు ఇప్పుడు ముందు కాలర్ కూడా ముందు చెప్పిన జరిగిందని అగైన్ మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు కలిసి చెప్పడం వేరు ఉంటది కదా మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు శిక్షా అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి హైదరాబాద్ ఓకే గురుగారితో మాట్లాడండి పుట్టిన తేదీ సమయం చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పుట్టిన తేదీ సమయం 20 1994 ఓకే చెప్పండి 20 1994 మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు హలో 20 1994 ఓకే సమయం చెప్పండి 10:45 ఏ ఓకే గురుగారు తో మాట్లాడండి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి హలో అమ్మా ఆ కొంచెం టీవీ సౌండ్ తగ్గించి బయటికి వచ్చి చక్కగా కూడా సిగ్నల్ ప్రాంతంలో ఉండి నేను చెప్పేది వింటావా బయట అంటే నా వివాహం గురించి అడుగుతున్నాను వివాహం గురించి అడిగావా హలో వివాహం గురించి అడిగావా అంట ఆ అవునండి ఆ ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావు చెప్పమ్మా ప్రేమ వివాహ లవ్ మ్యారేజ్ అనుకుంటున్నానండి వీని కూడా లవ్ చేయి దానికి తప్పే ఉంది దానికి పర్మిషన్ ఏముంది నాది అంటే మా మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటలేదు అసలు ఒప్పిద్దాం దానికి ఏం భాగ్యం అంటే ఏమన్నా పరిహారాలు ఉంటాయా ఎందుకు పరిహారాలు పనే ఉంది మీ అమ్మ నాన్న ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు లవ్ చేయి ఇబ్బంది ఇప్పుడు లవ్ చేసావా చేస్తున్నావా ఏమ్మా 4 ఇయర్స్ అయితుంది అనుకో అమ్మా 4 సంవత్సరాలు నుంచి లవ్ చేస్తున్నావు అంటే అమ్మా తెలుసు 4 సంవత్సరాలు అట్టగా తల్లి ఇప్పుడు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది ఎంత నాకు 20 జూన్ 1994 అంటే నీ వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు అవునండి 4 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నావు అంటే 22 సంవత్సరాలు లవ్లో పడిపోయావు ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి నువ్వు కృత నిక్షురాలై ఉన్నావు అంతేనా ఆ బాబు కూడా నేను చేసుకోవాలని గట్టిగా ఉన్నాడా మీ ఇద్దరు జాతకాలు తీసుకొని రేపు నేను హైదరాబాద్లో ఉంటాను ఆ నెంబర్లు ఉన్నాయి పోతాం నన్ను కలుస్తావా ఇద్దరు రండి ఇద్దరు మీ జాతకాలు తీసుకున్నాండి మీ ఇద్దరికి నేను మాట్లాడి అది కరెక్ట్గా ఉన్నాయి చేసుకునే జీవితంలో ఎలాంటి మీ సమస్యలు రాకుండా మీ జీవితం కూడాను బాగా నడుస్తున్న అభిప్రాయం నా మనసుకు వస్తే నేనే మీ అమ్మా నాన్నలతో ఏదో రూట్లో మాట్లాడి మీ వివాహం చేసేట్టుగా నేను ప్రయత్నం చేస్తాను ఓకేనమ్మా మీకు ఇంటర్ క్యాస్ట్కి ఏమి అరేజ్ అవన్నీ కూడా నేను ఏం పట్టించుకో నేను చక్కగా మీ ఇద్దరు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నానండి చూసిన తర్వాత నాకు మన మనసుకు వచ్చి వీళ్ళు జీవితం బాగా సాగుతుంది అనుకుంటే మీ అమ్మ నాన్నగారికి నేనే ఫోన్ చేసి మాట్లాడతాను ఓకేనా వెరీ గుడ్ వెరీ నైస్ హైదరాబాద్ ఎక్కడ ఉంటానో అని వస్తావు ఆన్లైన్లో మళ్ళీ టీవీలో ఉన్నాయి చూసుకోమ్మా పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్స్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద క్రింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి గురుగారి హైదరాబాద్లోనే ఆఫీస్లో అందుబాటులో ఉంటారు మరియు దూర ప్రాంతాల వారైతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరో కాల్ తీసుకుంటాం గురుగారు హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఓకే మీ పేరు చెప్పండి ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే గురుగారితో మాట్లాడండి చెప్పండి రమేష్ గారు నమస్తే అండి అదే మా అన్నయ్య గురించి తెలుసుకుందామని చేశానండి అన్నయ్య పేరు నాగేశ్వరరావు అండి ఉత్తరం 3వ పాదం అండి కన్యా రాశి అవును అవును గురుగారు అదే వైవాహిక సమస్య అండి విడిపోయారండి ఒక నెల కలిసింది విడిపోయారండి కోర్టు నడుస్తుందండి స్వామి ఇప్పుడు ఏం లేదు కోర్టు ఇమీడియట్గా ఒక 6 నెలలు అయిపోతుంది మళ్ళీ పెళ్లి చేయాల ముందు ఒక తర్వాత నర్సింగోల్జం వచ్చి నాగశిలా ప్రతిష్ట ముందు అవివాహ ప్రతిబంధక దోషానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ప్రయత్నాలు కొనసాగించండి ఇతర జరిగేటువంటి వివాహం అద్భుతంగా ఆనందంగా వారి కుటుంబం కూడా హ్యాపీగా ఉండేదిగా మనం చూద్దాం మంచిది అన్న కోసం తమ్ముడు పాటుపడుతున్నందుకు సంతోషంగా ఉంది అటు అన్నదమ్ములు మంచి తత్వంతో ఉండాలని నేను కూడా కోరుకుంటాను నువ్వు కూడా అదే పనిచేసావు కనుక ఖచ్చితంగా నీకు మంచిగా జరగాలి మీ అన్నయ్యకి బాగుండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా విడిపోతారు ముందు వివాహం చేసేటప్పుడు చూపించాలని కొట్టుకునేది అందుకే ఇప్పుడే చూసావు కదా వివాహం చూసేటప్పుడు జారీ చేసుకోకపోతే విడిపోవటాలు ఇవే జరుగుతుంటాయి సరే జరిగిపోయిన దాని గురించి వదిలేద్దాం మనకు అనవసరం విషయం జరగాల్సింది మంచి చేద్దాం
తీసుకురాగలుగుతావు కదా నర్సింగోలు? ఏంటి వస్తాం తేలిగ్గా చెప్పావు, అనుమానంగా ఉంది ఏంటి? వెరీ గుడ్, నెంబర్ నోట్ చేసుకున్నావా? వెరీ గుడ్ రా, ఏమి ఇబ్బంది రా, మెన్నయ్యకి మంచి జరిగేది ఖాయం, నువ్వేం భయపడవాకు, హ్యాపీగా మళ్ళీ వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది, ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది, త్వరలోనే నువ్వు మంచి శుభవార్త వింటావు. శుభం. హలో, ఓకే కాల్ కట్ అయిపోయినట్టుందండి. అలాగే గురువుగారు, ఇప్పుడు పిల్లలకు జాతక చక్రం ఏ వయసులో వేయించాలండి? జాతక చక్రం అనేది అసలు పుట్టినప్పుడే, పిల్లవాడు పుట్టిన 27 రోజుల లోపలనే జాతక చక్రం చూపించాలండి. లేదు అనుకున్న అప్పుడు మినిమం లేదు లేదన్నా కూడా 3వ నెల 5వ నెల 7వ నెల 9వ నెల 11వ నెల లోపల చూపించాలి. ఇక అట్లా చూపించలేదు అంటే ఇంకా ఫైనల్ గా 12వ సంవత్సరం. నేను అప్పుడు కూడా చూపించానంటే ఇంకా మనం ఏం చెప్పలేము, ఇక అంతకన్నా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఆ తర్వాత 24 ఇవన్నీ చూపించచ్చు, కానీ 12 చూపించకుండా ఇవన్నీ చూపించిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాడి యొక్క మార్పు చేర్పు, వాడి యొక్క విద్యా విధానం, వాడి నడవడిక, వాడి యొక్క గుణగణాలు అన్ని ఆ టైంలోనే వస్తాయి. కాబట్టి ఆ లోపలనే ఒక తర్వాత పరిశీలన చూపించుకుంటే మంచిది అనేది మన అభిప్రాయం. మన అభిప్రాయం ప్రకారం వాళ్ళు చేయరు కదమ్మా, వాళ్ళు శుభకారం చేస్తారు కదా, మనం రోజు చెప్తానే ఉంటాం, ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దయచేసి నీ అందరికీ మనం చేసేది ఒకటే, గ్రహస్థితి తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు, ఎవరిదగ్గర తెలుసుకుంటారో మీ ఇష్టం. నేనైతే హైదరాబాద్లో ఇప్పుడు 3-4 రోజులు వరుస ఇక్కడనే ఉంటాను లాక్డౌన్ దాకా. కాబట్టి నిరంతరం ఏ రోజైనా మీరు ఆ నెంబర్ల వాళ్ళని సంప్రదించి నన్ను కలవచ్చు. నెల్లూరు కూడాను ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు బస్సు ప్రయాణం వస్తే అప్పుడు నెల్లూరు వస్తాను, అక్కడ ఉన్న భక్తులు నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళంతా కలవచ్చు. ఆ తర్వాత నరసింహూరు క్షేత్రానికి వెళ్ళండి, నాగశిలా ప్రతిష్ఠలు చేస్తారు, శనేశ్వరి పూజ చేస్తారు, ఏకశిలా రావుకేతులు పూజ చేస్తారు, అంగార సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు, గంగా పార్వతి నిదర్శన రామలింగ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు, జప తర్పణ హోమ దానాలు అన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా నరసింహూరు క్షేత్రం మీరు గూగుల్లో కొట్టండి, లేకపోతే డాక్టర్ రంజాల శాస్త్రి ఫేస్బుక్ కొట్టండి, లేకపోతే డాక్టర్ రంజాల శాస్త్రి అని యూట్యూబ్ ఛానల్ కొట్టండి, అన్నిట్లో కూడాను అద్భుతమైనటువంటి ఆ యొక్క విశేషాలన్నీ ఉంటాయి. మీరు స్వయంగా నన్ను కలవాలంటే ముందు హైదరాబాద్లో కలవండి, రేపు అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు ఈరోజే ఆ నెంబర్ ఉందా, నెంబర్ 9666-5-0-4-8 ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు. ఆ నెంబర్కి మీకు చక్కగా కూడాను మీరు ఎక్కడికి రావాలనేటువంటి లొకేషన్ కూడా వాళ్ళు పెడతారు, దాన్ని కలవండి, విషయం తెలుసుకోండి, దానికి ఏం చేయాలనో కొంచెం పరిహారం, ఆ తర్వాత మీరు నరసింహూరు క్షేత్రంగా రావడం, ఇది నిర్ణయం చేసుకొని రండి. ధనం ఖర్చు అవుతుంది అనుకునే బాధపడవాకండి, ఒక్క తరగతి జీవితంలో ధనం ఖర్చు పెడతారు, తర్వాత అంతా హ్యాపీగా ఉంటుంది. ధనం లేనటువంటి వారికి నేను ఉన్నాను గుర్తుపెట్టుకుని రండి, నేను చేసి పెడతాను మీకు. మనందరం బాగుండాలి, మనందరం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి మీరు కొంత కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వాసంతో చెబుతున్నా. మీరు విశ్వసించి ముందుకు వెళ్దాం, మనం అన్ని మంచి మార్గాలు యోచించుకుందాం, సరైన ఉద్దేశంతో ఉందాం, తల్లిదండ్రులను సేవిద్దాం. అలాగనే తల్లిదండ్రులారా మీరు పిల్లల్ని చక్కగా కూడాను వ్యక్తిత్వంతో పెంచండి, వాళ్ళకు ఒక సంస్కారం నేర్పండి, సంస్కారం వల్లనే సర్వ కార్యాలు సిద్ధింపవుతాయి. అలాగే చూడండి అద్భుతమైనటువంటి లైవ్ ద్వారా ఇదిగో కనబడుతుంది మీకు ఫేస్బుక్, జంజాల డాక్టర్ జంజాల శాస్త్రి గారిది ఉచితంగా మీకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకి నుంచి సాయం దాకా ఎప్పుడైనా ఆ ఆశీర్వచనం పొందండి, ఉచితంగా పొందేది. ఏ రేపు సూర్యగ్రహణం రోజు ఉచితంగా చేసేటువంటి వివాహం కానిటువంటి వాళ్ళకి కానీ, ప్రత్యేకంగా కూడాను ఉద్యోగం కానివ్వండి, అలాగే విద్య కానివ్వండి, లేకపోతే వ్యాపార అభివృద్ధిలో చూడండి. అసలే లాక్డౌన్లో ఉన్నాం, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాం, అన్ని సమస్యలు మనం చేయాల్సింది మనం చేద్దాం. నా అవకాశం ఉన్నందుకు మీకు సహకరించడానికి నేను ఉన్నానని మర్చిపోవాకండి. రేపు ఏరువాక పూర్ణమి సందర్భంగా, అంటే రేపే చెప్పాలి, లేకపోతే సాయంత్రం 5 గంటలకు వస్తాను కనుక ఇప్పుడే మీకు ముందు అడ్వాన్స్గా రేపు ఏరువాక పూర్ణమి సందర్భంగా మా రైతు సోదరులందరికీ కూడాను స్వాగతం సుస్వాగతం. మీరే ఈ యొక్క దేశ భవిష్యత్తుకి పునాది రాళ్ళు, మాటలు చెప్పడంలో మీరు బాగా పాడి పంటలతో తొలదూగాలని నేను మనస్ఫూర్తిగా ఆ 9 నవగ్రహ దేవతలతో మీకు అనుగ్రహం కావాలని ఆస్వాదిస్తున్నా. అలాగే రేపు చంద్రగ్రహణం అర్ధరాత్రి 11 గంటల 16 నిమిషాల నుంచి వస్తుంది, మన భారతదేశంలో కనపడదు కనుక ఎటువంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నిమయ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కూడాను దైవారాధన చేసుకోవాలి, గ్రహారాధన చేసుకోవాలి, గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవాలనుకునే వాళ్ళు పట్టుస్థానం చేసి 11 గంటల 16 నిమిషాల నుంచి అర్ధరాత్రి 11 గంటల 16 నిమిషాల నుంచి 2 గంటల 12 నిమిషాల వరకు ఏకాగ్రతగా చేసేదానికి అవకాశం ఉండి
చేయగలగ శక్తి ఉంటే నిద్రపోకుండా ఉండేటువంటి స్థితి మీలో ఉంటే చేద్దాం ప్రయత్నించండి దానివల్ల మీకు శుభాయమానమైనటువంటి శక్తి వద్దనికి అవకాశం మిండుగా దండిగా ఉందని మీకు తెలియజేస్తున్నా రేపు కూడా మీ దాని గురించి చందగర రేపే గనక రేపు రాత్రి చేద్దాం కూడా చెప్తా ఇన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా మీ అందరూ బాగుండాలని ఆకాంక్షతో విశ్వాసంతో చెప్తున్నా దీనిలోనే పరమార్థాన్ని మీరు గ్రహిస్తే నన్ను కలిసే వాళ్ళు వచ్చి కలుద్దానికి కింద నెంబర్ వాళ్ళని సంప్రదిస్తారని రాలేని వాళ్ళు చక్కగా కూడాను ఫోన్ ద్వారా చక్కగా ఆ నెంబర్ వాళ్ళని కనుక్కొని మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం మరొక కాల్ తీసుకుందాం గురుగారు హలో 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 మీ పేరు చెప్పండి నమస్తే అండి మీ పేరు చెప్పండి ఏం పేరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే గురుగారితో మాట్లాడండి టీవీ సౌండ్ మ్యూట్ చేయండి చెప్పండి నానా కర్నూలు జిల్లా నుండి మాట్లాడుతున్నాను నానా చెప్పండి నమస్తే గురుజీ మీ వాయిస్ క్లియర్ గా లేదు అండి కాస్త క్లియర్ గా మాట్లాడండి హలో ఓకే చెప్పండి నాయన వెంకటేశ్వర గారు వినపడుతుంది చెప్పండి నాన్న ఓకే గోవు మేము గ్రాసం పెడుతున్నాము నాకు పుట్టిన తేదీ గుర్తులేదు ఏం పెడుతున్నావు రేపు చెప్తున్నారు నక్షత్రం బియ్యంలో బెల్లం ఓకేనండి ఎవరైనా కాల్ చేసినప్పుడు కాస్త క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కూడా ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళకి ఓకే గురుగారు మరో కాల్ తీసుకుందాం హలో అలాగే ఇప్పుడు గురుగారు మనకి టైం కూడా కావస్తుంది ఒక చిన్న ప్రశ్న అండి శీఘ్ర మహాయంత్రం అంటే నరదిష్టి నరకోశ వాస్తు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంప్రదిస్తారు కదా గురుగారు ఒకసారి దాన్ని వివరించి శీఘ్ర మహాయంత్రం అనేది మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఏ ఒక్క దగ్గర కూడా దొరికేటువంటి వస్తువు కాదు అది నేను స్వయంగా కొన్ని ఎన్నో పురాతన గ్రంథాలని పరిశీలించిన మీదట అది తయారు చేసినటువంటి ప్రత్యేక యంత్రం దాని మీద న్యూమరాలజీ ప్రకారంగా ఉండే సంఖ్యాశాస్త్రం ఉంటుంది అలాగే ఆగమ శాస్త్రాలను అనుసరించినటువంటి కొన్ని ముద్రలు ఉంటాయి అలాగే కూడా బీజ మంత్రాలకు సంబంధించినటువంటి కొన్ని బీజాలు ఉంటాయి ఇవన్నీ కూడాను తయారు చేసి అది ఎక్కడో ఊర కొట్లో లేకపోతే బజార్లో షాపుల్లో పెట్టినట్టు కాదు సాక్షాత్ నరసింహూరు దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ఆ పరమేశ్వరుని సన్నిధిలో ఉన్న అమ్మవారి యొక్క పాద పద్మ చరణాల దగ్గర ఉంటాయి దాని నిరంతరం కూడాను రామకృష్ణ శాస్త్రి గారు జయకృష్ణ శాస్త్రి గారు పూజాకృష్ణ శాస్త్రి గారు అనేటువంటి అర్చక స్వాములు ఉంటారు అక్కడ వాళ్ళు ముగ్గురు దాన్ని చూస్తుంటారు నేను పర్యటనలో ఉండి శని ఆదివారం మాత్రం పోతుంటాను వారు నిరంతరం కూడా అమ్మ యొక్క పాదాల దగ్గర ఉన్న శ్రీచక్రం కింద పూజ చేస్తుంటారు ఎవరికి అవసరం వస్తుంది నీకు అవసరం వచ్చి అనుకో విద్య మీ గోత్ర అన్ని పేరు విద్య అనుకోండి అలాగే గోత్రం అలాగే అద్భుతంగా నీ యొక్క నక్షత్రం తీసుకొని వారు ఆ గోతనామ నక్షత్రాలతో ఆ యంత్రాన్ని ప్రత్యేకంగా బయటికి తీసి అంటే ఎన్నో యంత్రాలు ఉంటాయి 100 ఉంటాయి కదా 100 అమ్మ దగ్గర ఉంటాయి మీకు కావాల్సిన ఒక యంత్రం లేకపోతే ఇంకో రోజు ఇంకో యంత్రం తీసిపెట్టి వాళ్ళు గోతనామాలు చెప్పి దానికి ఆ యొక్క బీజం ఏది ఉంటుందో ఆ బీజానికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసి దాని మీద చెప్పడానికి 21 రోజులు అట్లా పెడతారు వాళ్ళు దానికి ఇంత ఋషువు ఉంటుంది ఆ యొక్క ధనాన్ని అంటే అర్చక స్వామి వారు చేసినందుకు ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి ఆ ధనం తెచ్చుకొని మరి ఇంట్లో పెట్టుకుంటే అది వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు వ్యాపార అభివృద్ధి లేకపోతే లేదు ఉన్నట్టుండి వ్యాపారం ఏదో ఇబ్బంది జరుగుతుందో ఇంట్లో పెట్టుకోవచ్చు నరదిష్టి చాలా మంది ఉన్నట్టుండి చెట్టు ఎండిపోవటం ఇంట్లో ఇబ్బంది కలగటం లేకపోతే అనారోగ్య స్థితి రావడం లేకపోతే అన్స్పెక్టెడ్ గొడవలు రావడం వీటన్నిటికి కూడా కారణాలు అవుతాయి నరదిష్టి నరఘోష వీటన్నిటికి ఉపయోగపడేటువంటి వాస్తు కూడా ఇంకా వాస్తుకు తిరుగులేదు అది అసలు శంకుస్థాపన చేసేవాళ్ళు ముందుగా తెప్పించుకొని కనుక ఆ శంకుస్థాపన పెట్టుకుంటే ఆ ఇంటికి ఒకవేళ ఎటువంటి వాస్తు దోషం ఉన్నా కూడా తప్పిపోయే పరిస్థితి వస్తుంది అనమాట అటువంటి యంత్రాన్ని తెచ్చి దేవాలయంలో వాళ్ళ ఇంట్లో దేవుడి మందిలో పెట్టుకోవాలి దానికి ఎటువంటి ప్రత్యేకమైన నిమయ నిబంధనలు ఏమీ లేవు శుక్రవారం రోజు నిమ్మకాయ కోసి బాగు చేసుకోవడం తప్ప ఏమనదు దాన్ని తెచ్చుకోవాలనుకున్నా కింద మూలాలు సంపాదించాలి నన్ను కలవాలన్నా కింద నెంబర్ వాళ్ళని సంప్రదించాలి రేపు హైదరాబాద్లోనే ఉంటాను రేపు ఎల్లుండి అవలేని ఉంటాను
అలా ఉండేటువంటి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా చిన్న వాళ్ళని సంపాదించాలి, లేదు దూర ప్రాంతం నుంచి రావాలి మాట్లాడుకోవాలని అపాయింట్మెంట్ తీసుకోవాలి. దేవాలయం నర్సింహుల దేవాలయాలు రేపు శుక్రవారం నుంచి కూడాను ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ 8వ తారీఖు దేవాలయాలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి నర్సింహుల చేతులు యథావిధిగా శనీశ్వరు పూజలు జరుగుతాయి, నాగశివాపతి పూజలు జరుగుతాయి, జప తర్పణ హోమ దాన అభిషేకాలు జరుగుతాయి. దానికి కావాల్సిన వాళ్ళు ముందుగానే మీ పేర్లు బుక్ చేసుకునే దానికి కింద నెంబర్ వాళ్ళు సంప్రదించండి. ఇంకా ఒక ప్రత్యేకంగా కూడాను త్రయో శనీశ్వర దీక్షాన్ని కొత్తగా కొత్తది ఫ్రీగా పెట్టబోతున్నాను. అది అందరికీ పుస్తకాలు కూడా ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాం, త్వరలోనే దాన్ని ప్రకటన చేస్తున్నాం. ఆల్రెడీ డాక్టర్ రంజాల యూట్యూబ్లో వస్తుంది, చూడండి. అలాగే రేపు 27వ తారీఖు జరగబోయేటువంటి నీలకర పరిహారార్థ హోమంలో పాల్గొనండి. ప్రతినిత్యం రామకృష్ణ శాస్త్రి గారు, జయకృష్ణ శాస్త్రి గారు అక్కడ ఉన్న అర్చక స్వాములు మీకు మీరు బాగుండాలని చేస్తున్నారు నాన్న. మీరు చక్కగా కూడా దాన్ని చూడకపోతే ఎట్లా నాన్న? మీరు చూడకపోతే ఎవరు చూస్తారు? మీరు చూడండి, మీరు అనుభవించండి, మీకోసమే కదా. ఏముంది అక్కడ ఒక్క రూపాయి ఖర్చు ఉందా? 1 సెకండ్ అది మొత్తం ఉండేది 10 నిమిషాలు. మీరు 10 నిమిషాలు కూడా స్వామివారు దీవెన తీసుకోవడానికి ఇబ్బంది పెడితే ఎట్లా? డాక్టర్ రంజాల శాస్త్రిని కూడా చూడండి, సంపూర్ణ స్థితి మీకు వస్తాయని రావాలని మనసా వాచ కర్మన మీకు ఆస్వాదిస్తూ మీరు కలుగుతాన ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వాసంతో పనిచేయండి, ఆశయంతో ముందుకెళ్ళండి, ఒక గురువుకు నమస్కరించండి, ఒక వృక్షాన్ని పెంచండి, మూఢనమ్మకాలతోకి పోవాకండి, శాస్త్రాన్ని అపహాసం చేయవాకండి. ఇదే డాక్టర్ రంజాల శాస్త్రి మీ అందరూ చెప్పేసి శుభం నమస్కారం. మరి నరదృష్టి, నరఘోష, వాస్తుదోషములు అలాగే రుణబాధలు ఇటువంటివి ఉన్న వారికి శీఘ్ర మహాయంత్రం కావలసినట్లయితే గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. మరియు అదేవిధంగా పరిసర ప్రాంతాల వారు గురువుగారి అపాయింట్మెంట్స్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి గురువుగారితో నేరుగా మీరు మాట్లాడవచ్చు. గురువుగారు మీకు హైదరాబాద్ ఆఫీసులోనే అందుబాటులో ఉంటారు. ధన్యవాదాలు గురువుగారు. కాలర్స్ అందరికీ కూడా చక్కని పరిష్కార మార్గాలు, రెమెడీస్ తెలియజేశారండి. ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.